एक जानजन होने के लिए बेहद कोशादा और फरहा कोशा होने वाली वो शख्सियत, मेरी मुराद हरदिल अजीज जनाब श्री श्री श्रीकांत गणिकोट डायस पर तशरीफ लाए। के साथ मैं उन्हें मधु कहता हूं। अब उसके बाद जो हमारे शहर रायचूटी के मशहूर मारूफ शख्सियत है, जो मातापर के इंचार्ज है, मेरे मुराद जी इमरान साहब है, मैं उन्हें दावत देना चाहूंगा कि वो भी डायस पर तशरीफ लाए। और एक ప్రైమరీ స్కూల్స్ లో అక్కడ ఉండే పిల్లలు అప్గ్రేడ్ అయ్యాక యూపీ స్కూల్స్ పోకుండా అక్కడ డ్రాప్ అవుట్ కావడం వల్ల ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎస్ఎస్ఏ ద్వారా 2017 మున్పు అప్పుడు ఉండే గవర్నమెంట్ కు రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ 222 స్కూల్స్ పంపించడం ద్వారా అక్కడ 220 స్కూల్స్ ను అప్గ్రేడ్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అది మేము దానికి ఇప్పుడు 220 అప్గ్రేడెడ్ యూపీ ఉర్దూ మీడియం స్కూల్స్ కు అనుకుంటున్నాం. దానికి మనకు దురదృష్టవశాత్తు గాని గత ప్రభుత్వమో ఈ ప్రభుత్వమో దాని మీద దృష్టి పెట్టడమో పెట్టకపోవడమో తెలియదు, కానీ మైనార్టీ ఏరియాస్ కు అప్గ్రేడ్ అయిన స్కూల్స్ కు ఇప్పటి వరకు 660 పోస్టులు శాంక్షన్ కావాలి కానీ కాలేదు. దీనికి ప్రతిసారి ప్రతినిత్యం రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. గతంలో ఇది ఈరోజు 23 కదమ్మా, 24వ తేదీ గత సంవత్సరం మన ప్రియతమ ముఖ్యం ఈ రిప్రజెంటేషన్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారి ద్వారా అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని సార్ దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది. ఇది ఓకే సార్, ప్లీజ్ సార్కి అప్రోచ్ అవుతానే సార్ చెప్పారు ఈ ప్రోగ్రామ్ తప్పకుండా మా పాఠశాల మా కాలేజీ గ్రౌండ్ లోనే జరగాలి, ఎందుకంటే మా పిల్లలే కదా వాళ్ళకి ఫీడ్బ్యాక్, ఇక్కడ ఇంటర్ అయిన తర్వాత అక్కడ డిగ్రీ చేరతారు కాబట్టి ఇక్కడే నిర్వహించాలని మాకు చెప్పారు. సో వన్స్ అగైన్ వి థ్యాంక్ యూ సార్. సార్ రమణయ్య గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. అలాగే ఇటీవల కాలంలో మా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఫిలప్ చేసేటప్పుడు సార్ గారిని మేము అప్రోచ్ కావడం జరిగింది. సార్ గారు ఒకటే చెప్పారు, కళాశాలలో చదువు చెప్పేటువంటి అధ్యాపకుల విషయంలో ఎవరైతే పిల్లలకు మేలు చేస్తారో, పిల్లలకు ఎవరైతే న్యాయం తీసుకురావడంలో ఎంతో కృషి చేసి ఈ అకాడమిక్ ఇయరే కృషి స్టార్ట్ చేస్తారని ఆశించాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే మా విద్యార్థులు చాలా మంది ఎదురు చూశారు, అయితే ఈ సంవత్సరం రాలేదు. అయినా ఎట్టకేళ్లకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా స్టార్ట్ చేయడంలో సార్ యొక్క అవిరళ కృషిని మేము అభినందిస్తూ మరొక్కసారి మా కళాశాల తరఫున మా విద్యార్థుల తరఫున సార్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఇంత మంది ఒక చోట ఒక క్యాంపస్ లో అకాడమిక్ చేయాలా అని చెప్పి ఆయన కళ, ఆయన తపన, ఆయన ఆలోచన, ఈ ఆలోచనకు శ్రీకారంగా ఈరోజు ఉమెన్ డిగ్రీ కాలేజ్ రాయచోట ఏర్పడింది. అదేవిధంగా ఈ క్యాంపస్ ఈ రోజు మనం కేవలం కొద్దిమందితో చూస్తున్నాము. దేవుడే వల్ల భగవంతుడు కూడా శ్రీకాంత్ రెడ్డి గారి ఆలోచనలు సక్సెస్ చేయాలని చెప్పి ఈ ప్రాంతం మహిళా ప్రాంగణంగా ఏర్పడాలి అని చెప్పినటువంటి కోరిక నాకు చాలా రోజుల నుంచి ఉంది.
ఆ కోరిక నెరవేర్చేటువంటి రోజు దగ్గరికి వచ్చింది. ఈ కాలేజ్ తప్పకుండా సార్ శ్రీకాంత్ రెడ్డి గారికి సన్మానం ఉంది. దయచేసి అందరూ కొద్దిగా కోఆపరేట్ చేయండి. डिसिप्लिन से प्रोग्राम को चलाना करने की हमारी ख्वाहिश है. बराहरा आप सबसे गुजारिश है कि आप तमाम लोग ऐसे ही बैठे रहे हैं. बेटा ये एकदम जो है सर दयचे అహ్మద్ అలీ లేకుండా ఈ ప్రోగ్రామ్ లేదు. ఆయన ఒక్కరే చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ గురించి. ప్లీజ్ ఆయన ద్వారా ఒక పూలమాల వేసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అహ్మద్ బాషా గారు. ప్లీజ్ సార్ అహ్మద్ అలీ గారు. అహ్మద్ అలీ గారు గెస్ట్ లెక్చరర్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సార్. గత 2 రోజులు ప్లీజ్ సార్ ఒక్క నిమిషం. మరు భాషా పరంగా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ సార్ జీ సార్ ఆల్ ది మ్యాచ్ జీ సార్ జీ సార్ ప్లీజ్ సార్ అది మా అందరి విష ప్లీజ్ పెట్టండి. లేదు లేదు ముందుగా కావాలి సన్మానం ఉంది. ప్లీజ్ సార్ సరేనా సరేనా ఎక్కడైనా ఈ జ్ఞాపికలు వాళ్ళకు అందజేయాలి. మీరు అక్కడ ఉంది అభివన్నకు సన్మానం చేస్తున్నారు. నిజంగా అభివన్నకు కూడా ఇక్కడ చాలా పాత్ర ఉంది. ఎన్నో సార్లు ఎన్నో సార్లు సిబ్బంది చేసుకుని సహకారం చేశారు. రియలీ సార్ దయచేసి సార్ సనావుల్లా గారు ప్లీజ్ ప్లీజ్ సార్ అందరూ వెనక్కి వచ్చేయండి సార్. దయచేసి అందరూ వెనక్కి వచ్చేయండి. హాషిమ్ సార్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. सबसे गुजारिश है कि इस तरह की भीड़ न जमाएं. बराह करम आप पीछे चले जाएं. अभी अभी आप हम जो है जरा रूडा की कारुकनान और जनाब हाशिम साहब जो इस जलसे की गुरुवा है उन्हीं के काविश और क्वेश्चन की वजह आप रहा. और आपके दामाद अहमद अली साहब की इसमें बहुत से कॉन्ट्रीब्यूशन है. मैं आप सबसे गुजारिश श्रीकांत रेड्डी साहब का चलो सर हाशिम साहब से गुजारिश है और हमारे अली साहब से गुजारिश है और आप वाले पीछे जा करके तमाम को गोल बनाने के बाद आप फोटो लें. जरा पीछे जाओ. मीडिया वालों से गुजारिश है कि आप थोड़ा पीछे से अपनी फोटो ले लें. जरा ग्रुप बनाओ. जरा हट जाओ. अब जरिया फाउंडेशन वाले जो है हाँ सर का सम्मान करेंगे. सर मुझे तहनियत पेश करेंगे. जरिया फाउंडेशन शुक्रिया. ओके शुक्रिया शुक्रिया. आप ओके ओके ओके. थैंक यू प्लीज 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 बहुत पीछे जो है हर दिल को से करना चाह रहे हैं. अंदर दिव्यांगण में दयचे प्लीज चैरिटेबल ट्रस्ट की तरफ से आपको गुलपोशी की जाएगी. सर दयचेसी मीरू अंदर सर मी अंदर की रिक्वेस्ट चेसुकुंटुन्नाम गुंटूरुगा स्टेट मीटिंग रावद्दंडी. ఇప్పుడు జూనియర్ కాలేజ్ ప్రిన్స్ దైజన్య ట్రస్ట్ వాళ్ళు సార్ కు సన్మానం చేస్తున్నారు. శాల్వ కత్తి మరియు పూలహారంతో సన్మానం చేస్తున్నారు. దయచేసి మీరు జ్ఞాపిస్తే మీడియా ప్రతినిధులు వాళ్ళకి కావాల్సిన దాతాన్య వాళ్ళు
తీసుకుంటారు ప్లీజ్ యు ఆర్ ఒక గ్యాప్ ఇవ్వండి తద్వారా ప్లీజ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి సన్మానం అయితే చేసేసిన వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయండి సార్ బ్యాండ్ పక్కన నిలబెడతారు ఫోటోషూట్ తీసుకుందాం దయచేసి ప్లీజ్ చాలా ఎక్స్పీరియన్స్ చూసి చూసి ఉంటారు మీరు ఏమన్నా చెప్తే तेरा फोन आ रहा था बच्चा कॉलेज वाले निकलते हो चले गए तो दूसरे अपना आप कर देंगे अल्लाह के वास्ते सब जने चले जाते ना जूनियर कॉलेज स्टाफ थैंक यू उसके बाद रियाजुद्दीन सर रियाजुद्दीन भाई साहब को शालकोशी से शालकोशी पेश करें प्रॉपरेटर आपसे गुजारिश है आप करें अब आपके बाद हम तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करते हैं हमारे लोग तशरीफ फरमा है जिसकी यानी रूटा रियासती उर्दू टीचर्स एसोसिएशन और सब जन चलो सबके सर आशिम सर से खुशी गुजारिश है कि वहां पर तशरीफ लाए ना